న్యూస్ హైదరాబాద్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అన్నటువంటిది రికార్డ్స్ లో ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ విషయం ఏంటంటే, ఈ గోల్డ్ కు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకు తిరిగి గోల్డ్ ఇస్తున్నారని ఈవో గారు చెప్తా ఉన్నారు. బానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చింది? ఇన్వాయిస్ ఎందుకు సరైన సమయంలో రేస్ చేయలేదు? ఇన్వాయిస్ కాకుండా ఉంటే కొన్ని సందర్భాల్లో ఇన్వాయిస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది సేల్ కాదు కావచ్చు. వే బిల్ ఉంటుంది, వే బిల్ ఎందుకు లేదు? టిటిడి అఫీషియల్స్ ఎందుకు వాహనాన్ని అకంపనీ చేయలేదు? పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఎందుకు గోల్డ్ తరలిస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి, తప్పకుండా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకనంటే ఇది 3 సంవత్సరాల బాండ్ అయితే తను చెప్పిన దాని ప్రకారం 2012 మే 14వ తారీఖు రిటర్న్ చేయాల్సి ఉందని చెప్తున్నాడు ఆయన. 2018 తారీఖు ఏమో. అంటే ఇది 3 సంవత్సరాల బాండ్ అయితే 3 సంవత్సరాల క్రితం ఇది రికార్డ్స్ లో పలాని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి ఈ యొక్క బాండ్స్ ని, ఈ యొక్క గోల్డ్ నిచ్చి బాండ్స్ ని తీసుకొని ఉండాలి. నిజంగా అంత గోల్డ్ ఎంత గోల్డ్ ఆ రోజు రికార్డ్స్ లో నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి పోయింది లేదా అన్నటువంటి విషయాలన్నీ కూడా విచారణకు రావాలి. ఇవన్నీ తెలియకుండా ఈవో మొట్టమొదటిగా మాకు గోల్డ్ కి టిటిడికి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకొక రోజులోనే లేదు లేదు ఇది టిటిడి గోల్డ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని ముందు అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా పరిపాలించేటటువంటి వ్యక్తి, ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, దొంగతనానికి దోపిడీకి అలవాటు పడినటువంటి వ్యక్తి, కాబట్టే ఈ యొక్క అనుమానాలన్నీ. దీనిలో ఏ సందేహమూ లేదు. మొత్తం మీద చాలా చాలా గోల్డ్ కానీ, ఆభరణాలు కానీ, నిధులు కానీ దోచుకోవడం జరిగింది వివిధ రకాలుగా. అందుకే మేము మా ఆరోపణంతా కూడా మీరందరూ కూడా అడిగారు, అసలు రాష్ట్ర బడ్జెటే 5 లక్షల కోట్లు లేదే 5 సంవత్సరాలకి, 5.5 లక్షల కోట్లు ఎట్ట దోచుకున్నారనని. బడ్జెట్ లో ఉన్నదే దోచుకోవాల్సిన అవసరం లేదు. బడ్జెట్ లో లేనటువంటివి చాలా ఉంటాయి, అవన్నీ దోచుకొని ఈరోజు హవాలా రూపంలో నేను మళ్ళీ రేపు కానీ మళ్ళీ రాబోయేటటువంటి వారం రోజుల్లో ఏ రకంగా ఎంత దోపిడీ అన్నటువంటిది రాష్ట్ర ఖజానా నుంచి జరిగింది, ఆ దోచుకునే దానికి ఎవరు తోడ్పడ్డారు, దీంట్లో ఏ కలెక్టర్ ఏ పాత్ర నిర్వహించారన్నటువంటి విషయం కూడా నేను మీ అందరికీ ఈరోజు నేను పేరు చెప్పదలుచుకోలేదు. రాబోయేటటువంటి వారం 10 రోజుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే మీకే చెప్తాను నేను. మొట్టమొదటి నుంచి కూడా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మేము ఏది చేసినా కూడా చట్ట పరిధిలో చేశాం, చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని వయలేట్ చేస్తూ ఏ విధమైనటువంటి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా నడపలేదు అన్నటువంటిది. కానీ చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసంగా లక్ష కోట్లు అన్నటువంటి దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ సహకారంతో చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి ఒకటే, మేము చేసినవన్నీ కూడా ఏ యొక్క వాణిజ్య లావాదేవీలు మేము చేసుకున్నామో అవన్నీ కూడా చట్టపరిధిలోనే చేశాం. తప్పకుండా ఈ కేసులన్నీ కూడా దొంగ కేసులే బయటపడతాం అన్నటువంటి విషయం. ఇప్పుడు నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆయన కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్ అని కూడా అంటారు, స్టాక్ బ్రోకర్ ని స్టాక్ బ్రోకర్ అనే కదా అంటారు, లేకుంటే వేరే ఇంకేదైనా పేరు మీరు ఏదైనా నేనైనా మార్చగలమా? నేను స్టాక్ బ్రోకర్ అనే అన్నా. దాంట్లో తప్పేంటో నాకైతే ఇప్పటికే అర్థం కావట్లేదు. స్టాక్ బ్రోకరే, ఆయన చార్టెడ్ అకౌంటెంటే, నేను చార్టెడ్ అకౌంటెంటే, ఆయన పొలిటీషియన్నే, నేను పొలిటీషియన్నే. నేను ఉన్నది వాస్తవాన్ని ఏదైతే వివరిస్తే ఆయన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. నేను నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నేను ఇచ్చినటువంటి వివరణ వాస్తవం, నిజం, దాంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు.
ఆర్థిక మంత్రి గారు ఒకటి చెప్తారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఒకటి చెప్తారు, బ్రోకర్ గారు. దాంట్లో నేను చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏం లేవు. ఆయన మీరు ఆర్థిక మంత్రి గారిని అడగండి, కన్ఫర్మ్ చేస్తారు. ఎక్కడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరుగుతుందో ఆ అంశాలను మాత్రమే మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాని ఎక్కడా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎక్కడా ఆరోపణలు చేయలేదు. ఒక్క విషయాన్ని, ఈ ప్రజావేదికని పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకం. దాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చాము.